వీక్షకులకు నమస్కారం. ఆలపాటి ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఎన్నో ఎపిసోడు, 14వ ఎపిసోడ్. నిన్నో మొన్నో మొదలుపెట్టినట్లుగా అనిపిస్తుంది. అప్పుడే 14 ఎపిసోడ్లోకి అడుగు పెట్టామా అని ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం పక్కన పెట్టి ఇలా జరగటానికి, ఈ ముచ్చట్లు ఇలా ముచ్చటగా ప్రయాణం చేయటానికి మీ అభిమానమే కారణం. ఇలాగే నిత్యం కొన్ని కొన్ని కొత్త కొత్త ముచ్చట్లు చెప్పుకుంటూ ఉందాం ముచ్చటగా. అసలు ముచ్చటగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాసేపు హాయినందుకోవటం కంటే ఏం కావాలి మనకి? మన జీవితంలో మన పనులు, మన సమస్యలు, మన సవాళ్ళు, మన ఒత్తిడులు, ఇవన్నీ ఎన్నో ఉంటూనే ఉంటాయి. మనం ఉన్నంతవరకు అవి ఉంటాయి. కాసేపు ఇలా కొద్ది నిమిషాల పాటు ఒక రిలీఫ్గా, ఒక రిఫ్రెషింగ్గా, ఒక రిలాక్సింగ్గా గడపడం సరదా కదా? అదే కదా ముచ్చట. అందుకే ఈ ముచ్చట్లు. నేను అనేకసార్లు చెప్పేటట్లుగా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పొద్దుగూకిందా అన్నట్లుగా జీవించటంలో మజా ఏముంటుంది? జీవితంలో ఒక పెప్ కావాలి, పీఈపి పెప్, ఒక చిన్న ఉత్సుకత, ఒక చిన్న ఉత్సాహం, ఒక చిన్న ఉల్లాసం, ఒక చిన్న సంబరం. అప్పుడు మన జీవితం భలే రుచిగా ఉంటుంది. లేకపోతే ఏముంటుంది? నీరసంగా, నీరవంగా, నిస్త్రాణగా, నిస్తేజంగా ఉంటుంది. అలా ఉండకూడదు కదా, ముచ్చటగా ఉండాలి. అందుకే మనం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటున్నాం. మనమే కాదు, ప్రపంచంలో అనేక మంది ఎన్నో విషయాల గురించి, అవి చూడ్డానికి చిన్న చిన్న విషయాలే అనిపించినా పెద్ద పెద్ద జీవిత సారాలని ముచ్చట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ఏ స్మాల్ థింగ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అని. అసలు జీవితంలో చిరుచిరు సంతోషాలే కదా నిజమైనటువంటి ఆస్తులైనా, అంతస్తులైనా, ఆనందాలైనా, అంబరాలైనా. అందుకే అనేక మంది అనేక స్థాయిల్లో ఆబాలగోపాలం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు మనం పొరపాటుగా ఆలోచిస్తే అవేవో కాలక్షేపపు కబుర్లు అనిపిస్తాయే. కాదు, అది ఇందాక చెప్పినట్టుగా పొరపాటుగా అనుకోవటం. ఆ ముచ్చట్ల ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఎన్నో జీవిత సత్యాలు తెలుస్తాయి, ఎన్నో అనుభవాల సారాలు అందుతాయి. అందుకు ముచ్చట్లు ముచ్చటగా సాగుతూ ఉండాలి అనేది. మనమైతే ఈ ముచ్చట్లని కొనసాగిస్తూ ఉందాం, అనేక విషయాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం ముచ్చటగా. మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుసుకునేంత వరకు సెలవు. సే లవ్, మీ ఆలపాటి.